అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడకూడే ఇంట్రెస్టింగ్ అండి డిలీషియస్ రెసిపీ ఏంటంటే సోయా చంక్స్ కుర్మా అండి. సోయాతో ఎన్నో రెసిపీస్ చేస్తాము కానీ పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినరు కదా. ఇలా కుర్మా చేసామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది మనకు అన్నం, చపాతి, పులిహోర, నాన్స్ అన్నిటికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మనం చాలా తక్కువ సమయంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ కర్రీని. మనం ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దామండి. చూడ్డానికి ముందుగా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నాకు అందచేయండి. రెసిపీ చేయడానికి ముందుగా 2 గ్లాసుల వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలండి. అలా బాయిల్ అయినటువంటి వాటర్లో 1-2 కప్పుల వరకు సోయాని వేసుకొని ఇలా కలుపుకొని 10 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. వాటర్ చల్లారిన తర్వాత ఈ సోయాలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తొలగిపోయేట్టుగా ఇలా చేతితోని మనం చక్కగా గట్టిగా మనం స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని దీని అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లో చెక్క, లవంగం, ఇలాచి మనకు అలాగే కొంచెం సహజీర కూడా వేసుకోవాలి. 2-3 మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 5-6 కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకున్నాము. అదే మిక్సీ జార్లో 3 టమాటోస్ని తీసుకొని పచ్చి టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఏ విధమైన వాటర్ యాడ్ చేయకుండానే చక్కగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగానే సోయాని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సోయా చంక్స్ని ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా దీన్ని అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పచ్చి వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది కుర్మా అనేది. ఇలా మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 ప్లేట్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే కడాయిలో మనం 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా ఇలా నిలువుగా తరుముకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్కి వచ్చే విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్లోనికి రాగానే దానిలోనే చిటికడంతా, టర్మరిక్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకసారి అంతా కలుపుకొని దీంట్లోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మనకి ఆ పేస్ట్ని అంతా కూడా, మసాలా పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఆ మసాలా పేస్ట్తో పాటుగా టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ, మసాలా పేస్ట్ అంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే విధంగా ఇదంతా కూడా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు దీన్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసామంటే పచ్చివాసన అంతా తొలగిపోయి చక్కటి మసాలా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లోనే మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, అలాగే రుచికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దానిలోనే కొంచెం గరం మసాలా వేసుకొని ఈ ఉప్పు కారం అంతా మసాలాకు పట్టేట్టుగా ఇలా అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా ఉంది కదా, ఆ సోయానంతా కూడా ఈ మసాలాలో వేసుకోవాలి. ఈ సోయాకి మసాలా అంతా పట్టేట్టుగా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ మసాలాతో ఇప్పుడు మనం మూత పెట్టుకొని కుక్ చేసామంటే మసాలా పేస్ట్ అంతా సోయాకి ఇలా చక్కగా పట్టేస్తుంది. ఈ సమయంలో మనం దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. చక్కటి కుర్మా రావడానికి ఇలా వాటర్ పోసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాయిల్ చేసామంటే మనకి ఎంతో చక్కగా సోయా కర్రీ రెడీ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని అంతా ఇలా ఒకసారి కలుపుకున్నామంటే సోయా చంక్స్ కర్రీ కుర్మా ఎంతో చక్కగా రెడీ అయిపోయినట్టే. స్టవ్ కట్టేసి దీనంతా కూడా ఇలా 1 బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. చూడ్డానికే కాదు తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉన్న సోయా చంక్స్ కుర్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. ఈరోజు టిప్లోకి వెళ్ళిపోదామండి. మామూలుగా వింటర్లో ఎక్కువగా పిల్లలకి దగ్గు జలుబు వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే కొంచెం మనకి వాముని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలండి. ఆ పౌడర్ని చిటికడంతా కొంచెం వాటర్ బాటిల్లో మిక్స్ చేసి ఆ వాటర్ తాపిస్తూ ఉన్నామంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉంటారు. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.